హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం పిల్లలు. ఈరోజు ఈ క్లాస్లో మరి 8వ తరగతి ప్రథమ భాష మాట్లాడే నాగలి మరి ఒక పాఠంలో ఉన్నటువంటి గ్రామర్కు సంబంధించి మనము మరికొన్ని అంశాల గురించి ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. మరి గత క్లాసులో ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి అర్థాలు, అదేవిధంగా పర్యాయపదాలు, నానార్థాలు, మరి వాటి గురించి మనము వాటి యొక్క అర్థాల గురించి గత క్లాసులో నేర్చుకున్నాం. పిల్లలు మరి చదువుకొని వచ్చారా? నేర్చుకొని వచ్చారా? అడుగుతాను, కొంచెం చెప్పండి అన్న. రైట్, చెప్పండి. వృషభం, వృషభం అంటే ఎద్దు. అదేవిధంగా పసిగడుతుంది, పసిగడుతుంటే ఏం చెప్పాను? కనిపెడుతుంది. టీవీగా, టీవీగా అంటే దర్జాగా, టీవీ అంటే దర్జాగా. అసహనం, ఓర్పు లేకపోవటం. అసహనం అంటే ఏంటి? ఓర్పు లేకపోవటం. మరి అరిష్టము, అరిష్టం అంటే ఏంటి? కీడు. అరిష్టం అంటే కీడు. ఓకేనన్న. మరి హృదయం, యద, ఎడద. ఆకలి, క్షుద్బాధ, బుభుక్ష. అదేవిధంగా సంబరం, సంబరం అంటే సంతోషము, ఆనందము. నెక్స్ట్ నానార్థాలు మనం, దిక్కు, దిక్కు అంటే దిక్కు, దిశ, శరణం. ఉత్తరం, ఒక దిశ, లేక అని మనము మరి గత క్లాసుల్లో చెప్పుకోవటము జరిగింది. మరి ఈరోజు ఈ క్లాసులో మనము 13వ భాగంలో భాగంగా ఈరోజు మనము మరి ప్రకృతి వికృతులు, మరి యొక్క ప్రకృతి వికృతులు అనేవి చాలా ఉన్నాయి. మరి అన్నీ కూడా మనం ఈ యొక్క భాగంలో నేర్చుకుంటాము. అక్కడ మీరు కూడా మరి ఇక్కడ చక్కగా చదువుకోవటానికి, నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ప్రకృతి, రెండో దాంట్లో వికృతి. మేఘం, హృదయం, పశువు, ఆశ్చర్యం, సంతోషం, దీపం, ప్రేమ, సహాయం, ముఖము, అద్భుతం, రాత్రి. ఈ పక్కన అచ్చెరువు, ప్రేముడి, రాత్రి, మొగము, అబ్బురం, యద, పసరం, మొగులు, సంతోషం, దివ్వే, సాయం. ఓకే, ఇక్కడ టోటల్గా 11 ప్రకృతి వికృతులు ఉన్నాయి. మరి వాటి గురించి ఈరోజు ఈ క్లాసులో మనం తెలుసుకోవటానికి, మరి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. సో ప్రకృతి వికృతులు అనేవి మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి ఎన్నో, అటు ఫస్ట్ లాంగ్వేజ్ కానీ ఇటు సెకండ్ లాంగ్వేజ్లో కానీ అన్నిట్లో కూడా మనకి ప్రకృతి వికృతులు అడుగుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలే మనకు అటు ఇటు ఇటు అటు అటు రిపీట్ అవుతూ ఉంటే ఏదో ఒకటి రెండు కొత్త పదాలు మాత్రమే వస్తూ ఉంటాయి. కాబట్టి అన్ని క్లాసుల్లో ఉన్నవాళ్ళు ఈ యొక్క ప్రకృతి వికృతులను చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు, అభ్యాసం చేయవచ్చు. కాబట్టి మరి జాగ్రత్తగా చదువుకోవటానికి, నేర్చుకోవటానికి, అభ్యాసం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఓకేనన్నా. సో టేక్ కేర్. చూడండి, ప్రకృతి వికృతి రాసిన చూడండి. ప్రకృతి ఇక్కడ వికృతి, ప్రకృతి వికృతి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకేనా. సో వన్, టూ, త్రీ, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకేనన్నా. సో ఫస్ట్ది మనం చూసినట్లయితే మేఘం. చూడండి, ఇక్కడ రాస్తున్నాను మేఘం. సెకండ్ది హృదయం, హృదయం. సో థర్డ్ వన్ పశువు, పశువు. నాలుగోది ఆశ్చర్యం. ఐదు సంతోషం.
సో ఆరు దీపం, ఏడు ప్రేమ, ఎనిమిది సహాయం, సహాయం. సో నైన్త్ వన్ ముఖము, నైన్త్ వన్ ముఖము. సో టెన్త్ వన్ అద్భుతం, సో లెవెన్త్ వన్ రాత్రి. ఓకేనా? సో ఇవి ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రకృతి పదాలు. సో ఇక్కడ మనం చూస్తే రు ఐ ఓ ఓ. ఓకేనా? సో ఇవి ఇక్కడ మనకి ప్రకృతికి సంబంధించినటువంటి పదాలు, ఇటు సైడ్ వికృతికి సంబంధించినటువంటి పదాలు. ఇక్కడ చూడండి, అచ్చెరువు ఒకటి, అచ్చెరువు రెండు, ప్రేముడి మూడు, రాతిరి నాలుగు, మొగము ఐదు, మొగము అబ్బురం యద పసరం మొగులు మొగులు సంతసం దివ్వే సాయం. రైట్. ఇక్కడ చూడండి, ఇవి ప్రకృతి వికృతి అన్నటువంటి వాటికి సంబంధించినటువంటి పదాలు. సో మేఘం అంటే మరి మేఘం మోగులు. సో ఫస్ట్ దాంట్లో ఏ హృదయం అంటే ఏడదా. ఎక్కడున్న చూడండి, ఏడదా ప్రేముడి మొగము అబ్బురం యదా హృదయం యదా. కాబట్టి ఇక్కడ సెకండ్ దాంట్లో ఊ అనేది రాయాలి. పశువు అనేది మనం చూస్తున్నట్లయితే పశువు పసరం. కాబట్టి ఫస్ట్ దాంట్లో ఏ ఊ ఏ పసరం. సో పశువు పసరం. ఆశ్చర్యం అంటే అచ్చెరువు ఫస్ట్ది. సంతోషం సంతసం. ఐ దీపం దివ్వే. ఓ ప్రేమ ప్రేముడి. కాబట్టి సెకండ్ ఆ. సహాయం సాయం. కాబట్టి ఇక్కడ ముఖము మొగము ఏ అద్భుతం అబ్బరం ఉ. సో అద్భుతం అబ్బరం. రాత్రి రాతిరి ఈ.
సో ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వికృతి వికృతి ప్రకృతులకు సంబంధించినటువంటి అంశాలు. ఒకసారి చూడండి పిల్లలు, మరి ఇక్కడ మేఘం మేఘం మో మేఘం మోగము, హృదయం యద, పశువు పశువు, ఆశ్చర్యం అచ్చరువు, సంతోషం సంతసం, దీపం దివ్వే, సహాయం సాయం, ముఖము ముఖం, అద్భుతం అబ్బరం, రాత్రి రాత్రి. సో ఇవి ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి మరి ప్రకృతి వికృతి వికృతి ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు. పిల్లలు మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క ప్రకృతి వికృతుల్ని మీరు కూడా చక్కగా రాసుకోండి, అభ్యాసం చేయండి. కాబట్టి ఇక్కడ చూస్తే ఫస్ట్ దాంట్లో ఏ, సెకండ్ ఏ, ఊ ఏ, ఆ ఐ ఓ ఆ ఓ ఏ ఊ ఈ. ఓకే, సో ఇవి యొక్క ప్రకృతి వికృతులు అన్నటువంటి అంశాలకు సంబంధించిన అంశాలు. పిల్లలు ఇంతటితో మనకి యొక్క భాగం అయిపోయింది. మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగాన్ని చక్కగా చదువుకోండి, అభ్యాసం చేయండి, మరి నేర్చుకొని రావడానికి ప్రయత్నం చేయండి. మరో భాగంలో మనం కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సో టేక్ కేర్, థ్యాంక్ యూ.